ఏ పార్టీకి ఉండవు. బేసిక్ గా అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు, మేము మాట్లాడుతుంటాము. రాజ్యసభలోనో పార్లమెంట్ లోనో అంశాల ప్రాతిపదిక మీద దేశం అవసరాలు దృష్టిలో పెట్టుకుని మద్దతిస్తుంటారు. అంత మాత్రాన ఏ రాజకీయ పార్టీ దగ్గర అవగాహన ఉండదు. అవసరం ఏంటి, మాకేంటి ఉపయోగం ఏంటి, ఒకసారి లాజికల్ కాలేజ్ ఇక్కడ ప్రజలకు ఉపయోగం ఏంటి, రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగం ఏంటి? పోరి అడుకుందాం. వైసీపీ వాళ్ళు అవినీతిని ఎండగట్టాలి అనుకున్నారు, 4 రేళ్ళు పడుతుందా ఈ కేసుని తేల్చడం కోసం? 4.5 రేళ్ల తర్వాత ఒక రాజకీయ పార్టీని మీరు అన్నట్టు అష్టదిగ్బంధనం చేసి మీరు ఏం ప్రయోజనం కోసం, అంటే మీరు వాళ్ళకు భయపడి అష్టదిగ్బంధనం చేస్తున్నారా, లేకపోతే మీరు నిజంగా అవినీతి వ్యతిరేకిస్తూ అష్టదిగ్బంధనం చేస్తున్నారా? అవినీతి వ్యతిరేకిస్తూ అష్టదిగ్బంధనం అవినీతి వ్యతిరేకిస్తూ జైలుకి పంపదలుచుకుంటే ఎప్పుడో పంపొచ్చు. 4 రేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు, 1 ఇయర్ చాలు. 1 ఇయర్లో మీ దగ్గర ఉండే ఆధారాలు సాక్ష్యాలు అన్నింటినీ ఫ్రేమ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు 2 సంవత్సరాలు జైల్లో పెట్టండి. ఎవరికి అభ్యంతరం ఉంటుంది, ప్రజలకు ఏం అభ్యంతరం ఉంటుంది? ఎవరైనా జైలుకు పోవాల్సింది కదా తప్పు చేస్తే. మీరు పోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 40,000 కోట్ల అటాచ్మెంట్ పెట్టుకొని 15 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఇది ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండదండి. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్లు అవినీతి అన్నారు. ఈ 371 కోట్లు మరి అవినీతి అంటే మరి అక్కడ పెట్టిందే ఖర్చు 371 కోట్లు అయితే 3 లక్షల మందికి ఎట్ట ట్రైనింగ్ ఇచ్చారు, ఏ డబ్బులు తెచ్చారు, ఎక్కడ కంప్యూటర్లు కొన్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. కాబట్టి బేసిక్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ప్రజలు కన్విన్స్ అవ్వాలి. కానీ మీరు చెప్పదలుచుకుంటే స్పష్టంగా ఇదిగో ఈ డబ్బులు చంద్రబాబు అకౌంట్ లో పడ్డాయి, ఈ డబ్బులు పలాంటి వ్యక్తుల అకౌంట్ లో పడ్డాయి, డొల్ల కంపెనీలు అంటున్నారు. ఈ రూటెడ్ అనేది ఇప్పుడు మీరు అనేక సంస్థల్లో మీరు కూడా చేస్తుంటారు. రేపు పొద్దున ఎవరు అధికారం వచ్చినా దీన్ని అడ్డం పెట్టుకుని ఇది అవినీతి అంటారా, లేకపోతే ఇక్కడ నిజంగా వర్క్ జరిగితే అవినీతి అంటారా? ప్రజలకు ఏం కావాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కితాబు మీరు తెచ్చుకున్నారు, ఇది బెస్ట్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చుకున్నారు. ప్రజలకు ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రజలకి మీరు ఖచ్చితంగా అవినీతి జరిగితే అవినీతి చేసిన వాళ్ళ మీద పెట్టండి, ప్రేమచంద్రారెడ్డి లేకపోతే రమేష్ ఇంకా చాలా మంది నాయకులు అధికారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటో కూడా పబ్లిక్ చెప్పండి. అవేవి లేకుండా మీకు నచ్చిన వాళ్ళు మాత్రం బయట, నచ్చిన వాళ్ళు మాత్రం లోపల ఉండాలనుకోవడం దాన్ని బట్టి అర్థమైపోతాం. ఏంది మీ దగ్గర డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం లేదు. దాంతోపాటు అవినీతి గురించి మాట్లాడడానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు 1% కూడా ఎలిజిబిలిటీ, ఎందుకంటే ఆయన రావడం రావడమే ప్రజావేదిక కూల్ చేశాడు 10 కోట్లు. ఈ ప్రజావేదిక కూల్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు అవకాశం లేదని చెప్పాం, వినమ్రత చెప్పాం. ఎందుకు అధికారు ఎందుకు ప్యాకేజ్ ఇచ్చారంటే ఆ రోజు వెంకయ్య నాయుడు గారు తటస్థసభలు చెప్పాడు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ రద్దు అయిపోయిన 1000 రూపాయల ప్లేస్ లో 2500 ఇస్తున్నాము. నేనేమంటానంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని చేయండి. మీరు ఈఏపీ నిధులు ఉన్నాయి, 1300 కోట్లు తీసుకుంటున్నారు, ఏదో రూపాయలు తీసుకుంటున్నారు, మీరు తీసుకోండి. తర్వాత మీ పోరాటం చేయండి. మీ ప్రత్యేక హోదా పోరాటం ఏమైపోయింది, లేదే. అటు తెలుగుదేశం లేదు, ఇటు వైసీపీ లేదు, మీరు ప్రత్యేక హోదా పోరాటాన్ని ఎందుకు మీరు ప్యాకప్ చేశారు, ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీరు మీరు మేనిఫెస్టోలో పెట్టండి, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని. మాకు ఆ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రకటించారండి నరేంద్ర మోడీ గారు. మా పార్టీ ప్రకటించే డిసైడ్ చేసి అరుణ్ జైట్లీ గారు ఒప్పందంకి వచ్చారు. ఒప్పందంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, రేపు చంద్రబాబు నాయుడు గారు మాతో అలయన్స్ అంటున్నారు కదా, ఆ అలయన్స్ వచ్చినా మేము ప్రత్యేక హోదా అనేది ఆ పేరు చేయము, ఆల్టర్నేటివ్ చేస్తాము. ఆల్టర్నేటివ్ తీసుకోమంటున్నా నేను, ఏమన్నా తీసుకొని తర్వాత తిట్టండి. మాకు కొద్దిమంది ఏంటంటే ఇంట్లోకి వచ్చి తింటారు తిడతారు, అంటే మీరు తిట్టండి మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు నష్టం చేయొద్దు. ఏపీ ప్రాజెక్ట్స్ వస్తే ఆ ఎన్నో ప్రపంచ బహుళ జాతి బ్యాంకుల నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం కడుతుంది, వైనాట్ ఎందుకు తీసుకోకూడదు? అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే జాబ్స్ కావాలండి. ఈరోజు రాష్ట్రంలో యువతకు కావాల్సింది పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలి. వాళ్ళు చాలా మానసిక స్థోభకు గురై ఉన్నారు రమనాయుడు గారు. నేను నిన్న నెల్లూరుకు పోతే ప్రతి ఇంట్లో అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, వాళ్ళు ఆలోచించేది రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు ఏంటి, ఏ స్కిల్ డెవలప్ చేస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడ పంపించారు మా పిల్లల్ని అని బాధపడుతున్నారు. వాళ్ళు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇది మేము అడ్రస్ చేస్తున్నాం అంతే తప్ప, ఇప్పుడు రేపు పొద్దున ఒకళ్ళ పొరపాటున అనుకుందాం రేపు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చాడు, మళ్ళీ వీళ్ళు అంటాడతాడు కదా, వీళ్ళు వేటాడతారు కదా, పోని ఆయన్ని జైల్లో పెట్టినా ప్రజలు నిర్ణయించుకుంటే ఎవరు గెలుపుని ఎవరు ఆపలేరు కదా. అందుకని ఈ 2 పార్టీలు పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టమంటున్నాం మేము. మేము ఇటువంటి గేమ్స్ మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు కావాల్సింది మీరు అభివృద్ధి చేస్తూ మీరు ఏ ఆటలా ఆడండి. అసలు అభివృద్ధి పక్కన పడేసి కాడి పక్కన పడేసి మేము ప్రభుత్వాన్ని చేస్తున్నాము, మాకు ఇది
లక్ష్యం అంటే ఏంది, అమర రాజ ఫ్యాక్టరీ వాళ్ళు మీరు పోతే దండం పెట్టుకుంటామని ఎవరు అంటారండి? ఎక్కడైనా ఒక రాష్ట్రంలో పరిసరం పోతుందా? ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ కావచ్చు, మనకు కావాల్సింది ఏంటి? అప్పుడు ఈ రోజు 9,000 కోట్లు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు, అదే 9,000 కోట్లు ఆంధ్రాలో పెడితే ఉపయోగం కదా, ఉపయోగం ఉండేది, ఉపాధి దొరికేది కదా నిరుద్యోగ యువతకి. లాలూ ప్రసాద్ లల్లు ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కానీ ఎందుకు ఆఖరికి జాతి అండర్ వేర్ ప్రాజెక్ట్ కూడా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మూర్తి గారికి నష్టం ఉండదు, ఎందుకంటే ఆయనకి ఏదో ఒక ఉద్యోగం ఉందా, ఉద్యోగం నడుస్తా ఉంది. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతున్నారు సార్ మూర్తి గారు, వాళ్ళని అడ్రస్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు 5 నెలలు అయినా సరే కనీసం ఒక 10% పెట్టండి. ఇవేమి పెట్టకుండా గ్రామ సెక్రటరీ వ్యవస్థలో ఒకే ఒక రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఒకే రిక్రూట్మెంట్ ఇదేం ఉద్యోగం అని చెప్పి అన్నారంటే ఏ విధంగా ఆలోచించాలి? రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కనపడలేదు. ఎవరు పక్క రాష్ట్రంలో ఒక ఇప్పుడు ఎస్సీ రాజశేఖర రెడ్డి గారి పిల్లలు అని ఆయన తండ్రికి ఆయన వారసుడు కదా, ఆయన హయాంలో దళిత ఇంటర్షిప్ పాలసీ నేనే తీసుకొచ్చా, సబ్సిడీ తీసుకొచ్చాము 50 లక్షలు, ఈ రోజు 1 కోటి రూపాయలు ఉన్నారు ఇవ్వండి. ఇంటర్షిప్ చేసిన దళితులు పెంచండి, ఎంఎస్ఎంఈలు పెంచండి, ఎస్సీ కార్పొరేషన్ లో అనేక పథకాలు ఉన్నాయి, ఆటోలు, టెంట్ హౌసులు, కార్లు, భూమి కొనుగోలు పథకం, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ చేయండి. ఇవేవి చేయకుండా మీరు ఎవరికి మేలు చేయడం కోసం మీరు ముఖ్యమంత్రి అయ్యారు? మీరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఉపయోగం? అదేవిధంగా మేము చెప్పాము, ఈరోజు మద్యం 62,000 కోట్లు వస్తా ఉంటే అది మీరు 32 కోట్లు ఖజానా జంపడుతున్నాయి, మిగతా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇది మేడం ప్రశ్నిస్తే వాడు ఎవరు పొరంపొక చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారు? అవసరం ఏంటి? పోసాని కృష్ణమూర్తి మీకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు మూర్తి గారు దృష్టిలో పెట్టుకోండి. మీరు పురంధేశ్వరి గారి మీద మీరు నిందలు మోపే ముందుగా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఆ విషయంలో ఆమె ఏదో రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చి బద్దెనలాడింది అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు బద్దెనలాడితే బాలకృష్ణ మండలి చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అంటే హత్యలు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఇప్పుడు మీరు హత్యలు చేశారు, మీరు కాల్పులు జరిపారు, మీరు రాజశేఖర రెడ్డి కాపాడాడు డైరెక్ట్ గా పోసాని కృష్ణమూర్తి మిమ్మల్ని ఫిట్ చేశాడు కదా. అంటే మీకు పోసాని కృష్ణమూర్తి మీరు పార్టీని సస్పెండ్ చేస్తారు, ఉంచుతారా? రాజకీయం చేయలేదని ఓపెన్ గా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు నిందితులు చేశారు కదా, ఆయన చచ్చి బతికాడు గాని ఆయన ఈ రోజు పోస్తాని కృష్ణమూర్తి మాట్లాడిన భాష ఎవరికి ఉపయోగం? మీ పార్టీకి ఉపయోగపడుతుందా? ఏమంటారు మూర్తి గారు? ఇటువంటి వాడు పెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం మేధావులు ఉన్నారు, అద్భుతమైన సంక్షేమం, ఎవరో మన రాష్ట్రం నుంచి పోయి పోయారని రాష్ట్రంలో ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీని రద్దు చేసుకుంటేనే పక్క రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇక్కడి నుంచి రాష్ట్రంలో నుంచి ఇండస్ట్రీ పట్టుకుపోయి తెలంగాణలో పెట్టుకున్నాడు, మద్రాసులో పెట్టుకున్నాడు అంటే చాలా హాస్యాస్పదం అంటున్నా. ఇది చాలా హాస్యాస్పదం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది చిత్తూరులో, ఇంకొక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టుకుంటారు? గుజరాత్ లో పెట్టలేదు అని అన్నంత కరెక్ట్ కాదు కదా అంటున్నా. ఈ విధంగా కూడా దయచేసి ఆగండి.